విరాట్ కోహ్లీ టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన సంగతి తెలిసిందే. తన కెప్టెన్సీలో 2021 టీ20 వరల్డ్ కప్ తర్వాత నేను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లుగా విరాట్ కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ తప్పుకోగానే బీసీసీఐ విరాట్ కోహ్లీకి తెలియకుండానే ఓడిఐ కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ సౌత్ ఆఫ్రికా టూర్ ముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అప్పుడు సౌరవ్ గంగూలీ నాకు ఎలాంటి విషయాలు చెప్పలేదని, నన్ను కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవద్దు అని చెప్పలేదని విరాట్ కోహ్లీ అన్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్కు ముందు సౌరవ్ గంగూలీ నేను విరాట్ కోహ్లీకి చెప్పానని, కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని చెప్పినట్లుగా గంగూలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించగా అవన్నీ అబద్ధమని తేలిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ లేట్గానే వచ్చింది, కానీ లేట్గా వచ్చినా అది లేటెస్ట్గా అందింది. విరాట్ కోహ్లీకి షోకాస్ నోటీస్ పంపుదామనే ఆలోచనలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఉన్నట్టుగా తెలుస్తుంది. విరాట్ కోహ్లీకి డ్రాఫ్ట్ లెటర్ కూడా తయారు చేశాడని, అది త్వరలో అందించబోతున్నాడని తెలిసింది. అయితే సౌత్ ఆఫ్రికా టూర్ ఉన్నందువలన ఒక బీసీసీఐ ఉన్నతాధికారి ఇప్పుడు అది విరాట్ కోహ్లీకి ఇవ్వడం కరెక్ట్ కాదు, మళ్ళా పెద్ద రాజ్యాంతం అవుతుందని, దానివల్ల ఇప్పుడు అవసరం లేదని అన్నట్టుగా తెలుస్తుంది. దీనితోనే బీసీసీఐ అధ్యక్షుడు విరాట్ కోహ్లీకి షోకాస్ నోటీస్ ఇవ్వలేదని తెలుస్తుంది. చూడాలి మరి ఇప్పటికైనా ఈ గొడవ ఆగిపోతుందో, ఇంకా ఎక్కువ అవుతుందో. ఒకవేళ విరాట్ కోహ్లీకి డ్రాఫ్ట్ లెటర్ ఇస్తే చాలా ఇబ్బంది అవుతుంది. చూడాలి మరి గంగూలీ కోహ్లీ మధ్య వార్ ఎలా నడుస్తుందో.